परंपरा क्षेत्रज्ञ चापुमानि सर्वक्षेत्रेषु भारता क्षेत्रक्षेत्रज्ञयो ज्ञानम् यत्तज्ञानम् मतम् मम। మానవుడు లోకాన్ని పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడో లోకంలో కైలాసంలోనూ ఉండి ఈ లోకాలన్నింటినీ కాలుస్తూ ఉండే ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. లోకంగా తెలుసుకునే ప్రయత్నం సాక్షాత్కరించుకోవాలనో ధ్యానించాలనో లోకంగా మనకు దూరంగా ఉన్నారని ఈశ్వరుడు దూరంగా ఉన్నారని నిశ్చయించుకుని ఐశ్వర్యం చేరుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ప్రయత్నం చేసేవాడు ఎవరు తాను తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం మనకు చేయదు. ఇల్లు విడిచి నేల విడిచి సాము అని తెలుగులో సాము అలాగే నేల విడిచి సాము తప్పేమో మీరు అడగచ్చు. ఇంత తప్పే ఎందుకంటే తన స్వరూపం తెలియకుండా తన గురించి తనకు అన్ని రకముల తప్పుడు ధారణలను కలిగి ఉండి తన దేహమే దేహములకు తనకు తన వివేకము తెలియకుండా దేహంతో పాదాత్మ్యం చెంది అటువంటి దేహాభిమానంతో జీవిస్తూ జగత్తును మీరు తెలుసుకున్నట్లయితే మీకు తెలిసి జగత్తంతా కూడా తప్పు కాదు. అది సత్యం కాదు. మీరు జగత్తును తెలుసుకోలేదు. మీరు ఎంతసేపటికి మీరు ప్రాజెక్ట్ చేసిన దానికే జగత్తును పెట్టుకుని ఇదే జగత్తును దృఢపడమే ఉంటుంది. అలాగే తన స్వరూపం తెలుసుకోకపోతే నాకు దేవుడు దూరంగా ఉన్నాడని ఒక మనలో పక్షి జీవిస్తూ తన స్వరూపం తెలుసుకుంటే దేవుడు తను ఆరాధించే దేవుడు దూరంగా లేదు తనేనే ఉన్నాడు అని తెలిసే అవకాశం ఉంది. కాబట్టి వేదాంతంలో భగవద్గీతలో జగత్తు గురించి తెలుసుకునే ఫోకస్ తక్కువ ఉంది, ఈశ్వరుణ్ణి తెలుసుకునే ఫోకస్ కూడా తక్కువే ఉంది, ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఫోకస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే తన స్వరూపాన్ని తెలుసుకుంటే జగత్తు గురించి తెలియాల్సిందంతా తెలుసుకోండి, ఈశ్వరుడు గురించి కూడా తెలియాల్సిందంతా తెలుసుకోండి. కస్మిన్ విజ్ఞాతే సర్వపదం విజ్ఞాతం భక్తి అని దేనిని తెలుసుకుంటే ఈ సర్వము తెలుసుకోకుండా ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అంటే తన యథార్థ స్వరూపాన్ని తాను తెలుసుకోవాలి. అంటే మనిషి బయటికి చూడటం పైకి చూడటం, బయటికి చూడటం అంటే జగత్తు, పైకి చూడటం అంటే దేవుడు. ఈ రెండు ఎక్కడికి పోవు, బయటికి ఎక్కడాలని చూసినా చూడొచ్చు, పైకి కూడా చూడొచ్చు. ఈ రెండింటిలో బాగా తన లోపల తాను చూడడం అభ్యాసం చేయాలి. వాచ్ యువర్ సెల్ఫ్. సో తనను తాను తన లోపల తాను పరిశీలి, తన లోపల తాను పరిశీలి. దీన్ని మీరు దేహంతో మొదలుపెట్టాలి. నా దేహము నాకు తెలుసును అని మీరు అనుకుంటారు. మీ దేహం మీకు తెలియదు. మీరు దాన్ని సాక్షిభావం నేనే దేహం మమేకమై మీరు కూర్చున్నట్లయితే మీ దేహం గురించి ఏమీ తెలియదు. ఏదో కొంచెం చిన్న ప్రశ్నంలో నొప్పి కలిగితే వెంటనే డాక్టర్ల దగ్గరికి కుర్రో ముగ్గురు కేటర్ వేస్తూ పరిగెత్తడమే తెలుస్తుంది తప్ప దేహం గురించి ఏం తెలుస్తుంది తెలియదు. మీరు దేహాన్ని సాక్షిభావంతో దర్శిస్తూ ఇదం శరీరము క్షేత్రం అనే పౌంటేజ ఈ శరీరము క్షేత్రము అంటే ఈ శరీరము. సో ఈ శరీరము అనే శరీరమును ఇది అన్న విధంగా దర్శిస్తూ నేను అని కాకుండా ఇది శరీరము అన్న విధంగా దర్శిస్తూ మీరు ఆ దర్శనాన్ని దాన్ని వివేకము ఉంటారు తేడాగా తెలియటం. ఆ వివేకాన్ని మీరు బాగా బలంగా అభ్యాసం చేసినట్లయితే మీకు దేహం యొక్క ఆనుపాములు బాగోగులు అన్నీ మీకు బాగా తెలుస్తూ ఉంటాయి. మీ దేహం గురించి మీకు చక్కని అవగాహన ఏర్పడుతుంది. దేహంలో ఉండే ప్రతి భాగాన్ని కూడా మీకు మీకు తెలుస్తూ ఉంటుంది. దేహము తన రహస్యాన్ని మీ ముందు ప్రకటిస్తుంది. దేహంలో చాలా రహస్యాలు అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏంటంటే అంతా ఉపయోగం
ఇంద్రియమో దానికి మనము బానిసలమై ఉంటాం. దేనిని మనం తెలుసుకుంటామో అది మన వశంలో. నాలెడ్జ్ ఈజ్ పవర్, మీరు అది అర్థం చేసుకోవాలి. సో నాలెడ్జ్ ఈజ్ పవర్. కండలు పెంచితే పవర్ కాదు, కండలు పెంచితే పవర్ కాదు. తెలివైన వాడు ఈ కండలు పెంచిన వాడిని గోతులో పడిట్లో చేస్తారు. నాలెడ్జ్ ఈజ్ పవర్. కాబట్టి ఎన్ యూ నో ది బాడీ, యూ హ్యావ్ ఎ కమాండ్ ఓవర్ ది బాడీ. కాబట్టి దేహమును సాక్షిగా దర్శిస్తూ ఉంటే మీకు ఆ దేహం యొక్క ఆరుపానులన్నీ తెలుస్తాయి, దాంట్లో ఉండే రహస్యాలన్నీ మీకు అవగతమవుతాయి. ఆ విధంగా మీకు దేహం మీద ఒక చక్కటి వశము, వశం దేహము వశములోకి వస్తుంది. అంతేకాకుండా దేహం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఒకవేళ కొంచెం అనారోగ్యం చేసినా మీరు దాన్ని తగిన విధంగా నిర్వహించగలుగుతారు. ఆ అనారోగ్యాన్ని కూడా తగిన విధంగా నిర్వహించుకోగలుగుతారు. కాబట్టి నేనే దేహము, దేహమే నేను అనే విధంగా జీవించరాదు. ఆ రెండింటికి గల మౌలికమైన వివేకాన్ని తెలుసుకుని ఆ వివేకాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. వివేకాభ్యాసము ఉండాలి. ఇదం శరీరం, ఈ శరీరం. అయితే మరి నేను ఎవరు? నేను ఈ క్షేత్రము అనేది శరీరము తెలుస్తూ ఉండేవాడను. నేను తెలివి, తెలియట నా స్వరూపము. నా స్వరూపమునందు అన్నీ తెలియబడతాయి. అన్నీ అంటే ఏమిటి? నా స్వరూపమునందు దేహం తెలియబడుతూ ఉంది, నా స్వరూపమునందు మనస్సు తెలుస్తూ ఉంటుంది, ఇంద్రియములు వాటి యొక్క శక్తులు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు కళ్ళగోడు కావాలని డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ తెలివి మీద ఆధారపడి ఆయన కళ్ళగోడు రాసిస్తారు. మీ తెలివి మీద ఆధారపడి రాసిస్తారు. ఇది చూడు, ఈ చాపు చూడు, ఆ చదువు మీకు తెలిసిందా, ఈ లైన్ తెలిసిందా అంటే తెలిసిందా, కింద లైన్ తెలిసిందా సరిగ్గా తెలియదు. ఇప్పుడు అద్దాలకి ఇప్పుడు తెలిసిందా తెలిసింది, దాన్ని బట్టి రాసిస్తారు. ఆయన చదువు మీద ఆధారపడి రాసిస్తారని మనం అనుకుంటాం, కానీ మీ తెలుగు మీద ఆధారపడి ఆయన రాసిస్తారు. సపోజ్ మీరు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూడయా కంటి మంచి జనరల్ మీకు తెలియాలి కానీ నన్ను అడుగుతాడు, నన్ను ఏమంటాడు, నువ్వే తెలుసుకొని రాసి అంటాడు. అప్పుడు ఏమంటాడే, మా వాళ్ళు వెళ్ళిపోకుండా బొమ్మం చేస్తాడు. కాబట్టి అక్కడికి పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఆయన చిన్న ఒక మెటల్ రాడ్ ఒకటి తీసుకుని పంట మీద ఇలా పెట్టి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అడుగుతాడు. ఓ పంట మీద కొట్టగానే చూ మన మంట కింద వచ్చింది అనుకోండి, ఇక్కడ లోపల ఏదో ఇన్ఫెక్షన్ ఉందని పట్టుకుంటాడు. కాబట్టి మీ తెలివి ఎందే సర్వము ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తెలివి ఈ దేహము ఏ తెలివి ఎందో అనుభవానికి వస్తూ ఉంటుందో, జ్ఞానము ఉన్నా అనుభవము ఉన్నా ఒకటే, ఏ తెలివి ఎందో అనుభవానికి వస్తూ ఉంటుందో ఆ తెలివి, ఆ ఎరుక, దానికి క్షేత్రజ్ఞ అని పేరు. ఇప్పుడు మన దేవుడు ఎవరు అంటే ఆ క్షేత్రజ్ఞుడే. అంటే శోధితమైన జీవుడు, శోధన లేని జీవుడు ఈశ్వరుడు అవడం సంసారిగానే ఉంటాడు. శోధితమైన జీవతత్వం అంటే దాని ఎందు ఉండే ప్రత్యేకము కల్తీ. శోధన చేయడం అంటే కల్తీ, డిస్టిల్ చేస్తారు. ఈ డిస్టిల్ యు గెట్ ద ప్యూర్. అలాగే ఈ దేహము, ఇంద్రియములు, దేహము, మనస్సు ఇదంతా క్షేత్రం. ఈ క్షేత్రంతో కలగాపలం అయితే ఉంటుంది ఈ క్షేత్రజ్ఞతత్వం. అలా కలగాపలం అయితే ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫికేషన్ తదాత్మ్య. అటువంటి కలగాపలంలో అయిపోయి ఉన్నటువంటి క్షేత్రజ్ఞ తత్వాన్ని జాగ్రత్తగా విడదీయాలి. జ్ఞానాత్మకంగా, జ్ఞానరూపంగా, ఇంకో ఫిజికల్గా చేసేది లేదు. సో ఇదము శరీరం, ఈ శరీరము, ఇది క్షేత్రము, మనస్సు క్షేత్రము అని ఈ విధంగా క్షేత్రము క్షేత్రజ్ఞతత్వం నుంచి విడదీసి దర్శించాలి. అలా దర్శించడం వల్ల క్షేత్రజ్ఞతత్వానికి కొత్తగా వచ్చే మెరుగు ఏమీ ఉండదు. తెలివి ఎప్పుడు తెలివే, దాంట్లో మెరుగు ఏమీ రాదు. కానీ ఆ క్షేత్రము యొక్క కల్తీ, క్షేత్ర తాదాత్మ్యము, ఐడెంటిఫికేషన్, రాంగ్ ఐడెంటిఫికేషన్ పోతుంది. ఆ విధంగా శుద్ధమైన అంటే శోధితమైన ఏ క్షేత్రజ్ఞతత్వము గలదో అది ఏ ఈశ్వరుడు. క్షేత్రజ్ఞం చాపు మాం బుద్ధి సర్వక్షేత్రేషు పాత్ర.
కాబట్టి ఈ క్షేత్రంలో ఉండే క్షేత్రజ్ఞతత్వము, సకల క్షేత్రంలో ఉండే క్షేత్రజ్ఞతత్వము, ఇవి క్షేత్ర బాహుళ్యమును బట్టి, క్షేత్రములు అనేకమవుతాను బట్టి అనేకముగా మనకి అనిపిస్తుంది భ్రమ. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఇక్కడ 20 దీపాలు 30 ఫ్యాన్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి? 20 ఎలక్ట్రిసిటీలు 30 ఫ్యాన్లు ఉన్నాయని మీరు అనుకోరు. మీరు అనుకోరు, ఎందుకని? మీకు ఎలక్ట్రిసిటీ తత్వం బాగా తెలిసిపోయింది కనుక మీరు అనుకో. ఇదే పల్లెటూరు ఎర్ర బస్సులు ఇప్పుడు ఎర్ర బస్సులు లేవు అక్కడ. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా ఎర్ర బస్సులు తీసేసి ఎర్ర బస్సులకు రంగు మార్చేసి ఆ ఎర్ర బస్సు అనేటువంటి నానుడికి అర్థం లేకుండా చేసి పెట్టారు. వాటే పల్లెటూరు నుంచి వస్తారు చూడండి, ఆ పల్లెటూరు ఆయనకి ఏమయ్యా ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయంటే లెక్క పెట్టి 50 ఎలక్ట్రిసిటీలు ఉన్నాయని అప్పుడు మనం నమ్ముకుంటాం. వెర్రివాడు అనేకత్వం ఉపాధిలో ఉండే గొప్ప ఎలక్ట్రిసిటీ అన్న అనేకత్వం లేదు, బేసిక్ థింగ్ ఇది వీడికి తెలియదు అని మనం నమ్ముకుంటాం. మహాత్ములు కూడా మనల్ని చూసి అలాగే నమ్ముకుంటాం. క్షేత్రములో భేదములు తప్ప ఆ క్షేత్రములను అన్నిటినీ వెలిగిస్తూ, వెలిగించడం అంటే తెలివి అనే ప్రకాశంలో వెలిగిట్లా చేస్తుంది ఒకటి. ఇవి వెలగాలంటే ఇవి తెలియాలి, వెలగడం అంటే తెలియడం, అది తెలియాలంటే తెలివి ఉండాలి. ఆ తెలివి అనే వెలుగును అనుగ్రహించి ఆ క్షేత్రంలోని ప్రకాశించి ఇట్లా చేసేటువంటి ఆ క్షేత్రజ్ఞతత్వము ఒక్కటి. క్షేత్రములు అనేటప్పుడు క్షేత్రజ్ఞతత్వము ఒక్కటి, అది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏమిటి? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, వివేకం, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ క్షేత్రములు అనేకమైన క్షేత్రజ్ఞుడు ఒక్కటివే, క్షేత్రజ్ఞతత్వము ఒక్కటివే. సెకండ్ స్టెప్ మనం ఈశ్వరుడని ఆరాధించేది ఏది కలదో అది ఈ క్షేత్రజ్ఞతత్వం కంటే భిన్నంగా లేదు. క్షేత్రజ్ఞం చాపి మాం బుద్ధి, ఇది మనం అధ్యయనం చేసుకున్నటువంటి టాపిక్. నేను ఇప్పుడు చిన్న రీక్యాప్ ఇచ్చాను, వాళ్ళు 1 వీక్ అయిపోయింది కదా. ఈ 1 వీక్లో ఏమిటైందో ఏమో, ఏం గుర్తుందో ఏం గుర్తులేదో, చిన్న రీక్యాప్. దీని మీద మనం భాష్యం చూసుకున్నాము. మనం అయమేవ దోష, అయమేవ దోష ఎత్ దోషవత్ క్షేత్ర విజ్ఞాతృత్వం, అంటే క్షేత్రజ్ఞులు దోషం ఉన్నట్లయితే, క్షేత్రజ్ఞులు ఏదైనా దోషం ఉన్నట్లయితే క్షేత్రజ్ఞునికి ఈశ్వరులకు భేదము మెయింటైన్ అవుతుంది. క్షేత్రజ్ఞుల్లో ఏ దోషము లేకుంటే ఇక క్షేత్రజ్ఞుని ఈశ్వరుని విడదీసేది ఏమి, ఏది విడదీసేది ఏమవుతుంది? అసలు నేను మిమ్మల్ని మౌలికమైన ప్రశ్న ఉంటాను చెప్పండి. ఈ సృష్టిలో 2 తత్వాలు కదా, జడము చేతనము, అంటే కదా ఈ సృష్టిలో 2 జడము చేతనము. ఈ టేబుల్ ఏమిటి? జడం. అది ఏమిటి? చేత. మీరేమిటి? వాటర్ యూ, మీరు జడమా చేతనా? జడమైతే కాదు కదా. నేను జడము అన్నాడు అనుకోండి, అది ఎలా ఉందంటే నా నోట్లో 4 లేదు అన్నట్టు. నా నోట్లో 4 లేదు అంటే వాడు ఎలా అనుకుంటారు అనలేదు కదా. అన్నాడు అంటే వాడి నోట్లో 4 ఉన్నది. ఏం చేస్తున్నావు అంటే నిద్రపోతున్నాను అని చెప్పాడు. దాని అర్థం నిద్రపోతున్నట్ట. అలాగే నా నోట్లో 4 లేదు, మా ముఖే జిఫ్వా నాస్తి అని సంస్కృతం అంటే అర్థం 4 ఉన్నది. అలాగే నేను జడుని అని ఎవరైతే చెప్పాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? వాడు జడుడే చేతనుడా? వాడు చేతను. కాబట్టి మీరేమిటి? మీరు జడుడే చేతనుడా? చేతనం. మరి దేహం జడమా చేతనమా? జడమా అయితే నేనే దేహమా ఎందుకు అనుకుంటున్నారు? అలా అనుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? చూసుకున్నా. కాబట్టి సో ఈ సృష్టిలో జడము చేతనము 2 తత్వాలు. నేనేమిటి? చేతనం. ఓకే, మీరు ఈశ్వరుని ఆరాధిస్తున్నారు, మీరు ఎవరుకుంటున్నారు? ఈశ్వరుడు జడము అనుకుంటున్నారా చేతనం అనుకుంటున్నారా? చేతనం ఎవరైతే మృద్దారు అనుకుంటున్నారా, అంటే మట్టి చే మట్టి రాయి
చెక్క అవి ఎలాంటివో ఈశ్వరుడు కూడా అలాంటివాడు అనుకుంటున్నారా? అలా అనుకోవట్లేదు కదా, ఈశ్వరుడు చేతనుడేనా? ఓకే, మరి ఈశ్వరుడు చేతనుడైతే మీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం కావాలంటే మీరు ఈశ్వరుని జడంలో పెట్టాలా చేతనంలో పెట్టాలా? ఎక్కడ అన్వేషించాలి ఈశ్వరుని? చేతనంలో అన్వేషించాలి. ఓకే, చేతనంలో అన్వేషించాలంటే మీకు బాగా దగ్గరగా ఉన్న చేతన తత్వం ఏది? మీరే క్షత్రజ్ఞ తత్వమే బాగా దగ్గరగా ఉన్న చేతన తత్వం. ఒక ఆవులో చైతన్యం ఉంది, కుక్కలో చైతన్యం ఉంది, దాంట్లో మీరు అన్వేషించడం కూడా చెయ్యాలి. అది కూడా చెయ్యాలి. శుభచైవ శుభాగీత పండిత సమదర్శన అక్కడ కూడా చైతన్యాన్ని దర్శించి ఆ ఉపాధి దర్శనం చేతలో మోహం పొందకుండా చైతన్యాన్ని దర్శించి ఆ చైతన్యంలో ఈశ్వరుని దర్శించటం ఆవశ్యకం. అది కూడా అవసరం. కానీ మీలో ఉన్న చైతన్యాన్ని ఎంత గెలిచే మచ్చగలరు, మీలో ఉండేటువంటి ఆ శుద్ధమైన చైతన్యం ఏదైతేనో అది ఈశ్వరుడే అని తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతలు గలదు. అది కాదు, దీని మీద అబ్జెక్షన్ ఏంటంటే చూడయా, ఈశ్వరుడు అంటే చైతన్యం, శుద్ధ చైతన్యం. ఈ క్షేత్రజ్ఞుడంటే దోషముతో కూడిన చైతన్యం, దోషంతో కూడిన చైతన్యం. కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే ఎలా అవుతాడు అని ప్రశ్న. ఓకే, అందాము ఉన్నాము. అయమేవ దోష యత్ దోషవత్ క్షేత్రజ్ఞానత్వం. అదేమో చెప్పాల్సింది. అదే నా విజ్ఞానస్వరూపస్య అంత్రియస్య విజ్ఞానత్వోపచార అని చెప్పాలి. పరోపక్షం చెప్పి సిద్ధాంతం చెప్పింది ఏమన్నా. ఓకే, సో ఎలాగంటే ఇప్పుడు నెయ్యి ఉంది, ఏమంటే నెయ్యి ఉంటే కొంచెం కల్తీ ఉంది, ఒకసారి కల్తీ చేశారు దాంట్లో వాళ్ళు కల్తీలు చేస్తాం, కల్తీ కల్తీ నెయ్యి కల్తీ కొన్ని నెయ్యి కంటే ఇంతకంటే కొంచెం సరళమైన దృష్టాంతం. బియ్యంలో రాళ్ళు కలిపారు, బియ్యంలో రాళ్ళు కల్తీ చేశారు, చేస్తారా? తెల్ల తెల్ల రాళ్ళు వచ్చి ముక్కలు కింద కొట్టి కలిపితే ఒక 100 కేజీల బియ్యానికి 10 కేజీల బియ్యానికి 1 కేజీ రాళ్ళు చెప్పిన కలుపుకుంటే చాలా లాభాలు వస్తాయి. మేమే మొత్తం 10 కేజీలు కలపట్లేదు, 10 కేజీలకు 1 కేజీ. తర్వాత ఇంకా వాళ్ళకి కూడా రాళ్ళు వేసుకోవడం పని కూడా న్యాయంగా చేయాల్సిన అవసరం ఉంది కదా. అంతేత 10 కేజీలకు 1 కేజీ కలిపితే 1 కేజీ డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అలా రాళ్ళు కలిపి బియ్యం మీరు 1 కేజీ కొట్టుకొచ్చారు, అది రాళ్ళు కలిసింది కాబట్టి అది బియ్యం అవుతుందా? అలా చెప్పండి, రాళ్ళు కలిసింది కాబట్టి అది బియ్యం కాదు అనొచ్చా? అనుకోండి, ఎందుకంటే రాళ్ళు కలిసినా కూడా అది బియ్యం. తర్వాత రాళ్ళు కలుస్తాయా బియ్యంతో? మీరు కొంచెం రాళ్ళను పక్కకు తప్పించేస్తే అది బియ్యమే. రాళ్ళను పక్కకు తప్పించినందుకు వాటి కొత్తగా బియ్యం అనేది చేయడం కోసం కాదు, అవి అడ్డు లేకుండా ఉంటే మంచిది. బియ్యం బియ్యమే, వాళ్ళు కలిసినా కూడా బియ్యం, అవి అడ్డు లేకుండా ఉంటే శుభంగా ఉంటుంది. అదేవిధంగా క్షేత్రజ్ఞులందు దోషం ఉన్నట్లయితే అది ఈశ్వరుడు కాదాలడు అని కోరుకుంటాం. చూడండి, మీరేదో భేదాన్ని నిలబెట్టాలి కాబట్టి మాట్లాడుకున్నట్టుంది తప్ప క్షేత్రజ్ఞుడు చేతనుడు కదా. జగత్తు జగడు, క్షేత్రజ్ఞుడు చేతనుడు, ఈశ్వరుడు చేతనుడు. సో క్షేత్రజ్ఞుడు దోషం ఉన్నా కూడా క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒకే చైతన్యం అయ్యే అవకాశం ఉన్నది, దాన్ని పట్టుకోవాలి. ఇక దోషం బియ్యంలో రాళ్ళు కల్తీలా, రాళ్ళు బియ్యంతో కలిసిపోతాయా కావాలి అని పూర్వపక్షం సిద్ధాంతం అలా చెప్పాలి. పూర్వపక్షం ఏమంటున్నారంటే చూడండి, క్షేత్రములందు అజ్ఞానము, ఇతర రాగద్వేషాలు, ధర్మాధర్మములు, పుణ్యాత్మములు మొదలైన కల్తీ మొదలైన దోషములన్నీ క్షేత్రములను ఉన్నవి. కానీ ఈ క్షేత్రమును తెలుస్తూ ఉండే చైతన్యమేది? క్షేత్రజ్ఞ. కాబట్టి దోషముతో కూడిన క్షేత్రమును తెలుసుకుంటూ ఉన్నది కనుక క్షేత్రజ్ఞుడు, ఆ దోషము క్షేత్రజ్ఞుడు కూడా వస్తుంది.
ఎందుకని దోషంతో కూడిన క్షేత్రంలో తెలుస్తూ ఉన్నది కదా. కాబట్టి క్షేత్రజ్ఞుడికి కూడా దోషం వస్తుంది. క్షేత్రజ్ఞుడు దోషం ఉన్నట్లయితే క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి అభేదము పోసాడు తెలిసిందండి. ఇది సరికాదు. ఎందుకని విజ్ఞాన స్వరూపస్య అవిక్రీయస్య విజ్ఞాతృత్వోపచారాత్. నేను చెప్పాను, ఇప్పుడు గుర్తొచ్చింది. అయిన పర్వాలేదు, ఈ విచారం ఎలా ఉంటుందంటే ఇంకోసారి అధికంగా ఇది శ్రవణం యొక్క మహిమ మీరు తెలుసుకోవాలి. మీరు ఓపెన్ మైండ్తో శాస్త్రాన్ని శ్రవణం చేసుకుంటే మీకు తెలియకుండానే ఆ వివేకం మీలో నిర్మాణం అవుతుంది. ఇది ఎలాగంటే మీరు రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు తెలియకుండానే మీ వెయిట్ తగ్గుతుంది. మీకు తెలియకుండానే మీరు ఒక మెజరింగ్ మీరు ఒక స్కేల్స్ పెట్టుకుని ఎక్సర్సైజ్ 15 నిమిషాలు కష్టపడి 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి ఈ లోపల 2 సార్లు చూసుకున్నారు అనుకోండి, మీకు తగ్గినట్టు తెలుస్తుందా? తగ్గదు. అలాగే తగ్గదు. మీరేం చేయాలంటే ఈ స్కేల్ పక్కన పెట్టేసి 30 నిమిషాలు తక్కువ కాకుండా రోజు ఎక్సర్సైజ్ చేసేస్తుంటే మీకు మామూలుగా మీ అలవాటు ప్రకారం మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటారు. మీరు వెయిట్ తగ్గినట్టుగా మీకు తెలియదు, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు రోజు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు. ఓ ఫ్రెండ్ 2 వారాల క్రితం చూసినా సడన్గా ఏమో ఏమి చాలా సన్నగట్టే వెయిట్ తగ్గినట్టున్నదే అంట. అంటే మీకు ఎత్తు మీద పాలు పోసినట్టు ఎంతో ఆనందం. కాబట్టి వెయిట్ స్లోగా తగ్గాలి. హఠాత్తుగా తగ్గిపోయారనుకోండి ఇప్పుడేమవుతుంది, మళ్ళీ హఠాత్తుగా పెరిగిపోతుంది. యూ లూజ్ 10 కేజీ అండ్ గెట్ బ్యాక్ 15 కేజీ. కాబట్టి తొందరగా ఎప్పుడు వెయిట్ లూజ్ అవ్వకూడదు. ఇన్ ప్రిన్సిపల్ యూ షుడ్ లూజ్ ఇట్ స్లోలీ అండ్ స్టెడీ. అదేవిధంగా దేహాభిమానము, మనస్సుతోటి తాదాత్మ్యము, మనస్సులో వచ్చిపోయేటువంటి వికారములన్నింటినీ దాన్ని ఎత్తు మీద వేసుకోవడము, దీని పేరే సంసారం. ఈ సంసారమే ఒక దురలవాటు వల్ల వచ్చింది. తాదాత్మ్యమైన దురలవాటు సంసారం అంటే ఈ దురలవాటు తొందరగా పోదు, టేక్స్ టైం. ఆ వివేకాన్ని దొరకలుగా మీరు అలవరుచుకోవాలి. దానికి ఉపాయం ఏమిటంటే ఇలాంటి క్లాసులో కూర్చుంటే సరిపడదు, ఒకసారి సరిపడదు. నిరంతరము డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే వేదాంత విచారాన్ని చేస్తుంటే మీకు తెలియకుండానే దేహ తాదాత్మ్యం తగ్గుతుంది. ఆ వెర్రి వ్యామోహం దేహం మీద తగ్గుతుంది, సంసారం మీద ఆసక్తి తగ్గుతుంది, మనస్సుకు ఒక శాంతి అనుభవానికి వస్తుంది. ఎనివే, కాబట్టి ఈ విధంగా సో ఆ క్షేత్రజ్ఞ తత్వము నందు దోషము గలదు అని పూర్వపక్షం కదా. దానికి సిద్ధాంతం ఏంటంటే చూడు, ఆ క్షేత్రజ్ఞుడు అనగానే క్షేత్రజ్ఞుడు అంటే పదాన్ని చూసినట్లయితే క్షేత్రం జానాతి అనే విగ్రహం, క్షేత్రము తెలియవాడు అని. ఇది ఆ ప్రయోగం ఎలాంటిదంటే ఈ దీపం అనగానేమి, దీపం అనగా పుస్తకమును ప్రకాశింపజేసేది అని చెప్పినట్టు, పుస్తకమును ప్రకాశింపజేసేది దీపము. మీరు దీపాన్ని లోపాయికారిగా తెలుసుకుని ఓ దీపమా 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 నువ్వు భగవద్గీత పుస్తకాన్ని ప్రకాశింపజేస్తున్నావా అని అడిగి చూడండి. అంటే అది అనుకుంది నాకేమో అలాగే తెలియదా, నేను ఇప్పుడు భగవద్గీత పుస్తకాన్ని ప్రకాశింపజేస్తున్నాను అని ఎస్ అంటే నేను నన్ను ఏమో కొనియాడతావు, రేపు పొద్దున్న మనం యూస్లెస్ పుస్తకం పెడితే అక్కడ దాన్ని ప్రకాశింపజేస్తే అది ఏదో నా తత్వంలో నేను అనేది చెబుతావు నువ్వు, నేను అలాంటివి ఏదో చేయటం లేదు. కాదు, ఉన్నప్పుడే ప్రకాశిస్తుంది ఏమో అన్నాడు నేను, నేను ఉన్నప్పుడు అది ప్రకాశిస్తే ప్రకాశించాలి ఇవో అని నేను మాత్రం తలకట్టుకుని దేనిని ప్రకాశింపజేయటం లేదు. మరి నువ్వేం చేస్తున్నావు, ఓ దీపమా నువ్వేం చేస్తున్నావు, నేనేమి చేయటం లేదు. మరి ఏం చేస్తున్నావు, ఏమి చేయటం లేదు అంటున్నా కదా. అయితే మరి ఏమిటి, కాబట్టి మరి ఏమి చేస్తున్నావు దాని ప్రశ్న, ప్రశ్నని మోడిఫై చేయాలి. మరి ఏమిటి, ఏమిటేమిటి, ఇదిగో ఉన్నాను ఉన్నాను. మరి నువ్వు ఉన్నప్పుడు అవన్నీ వెళ్ళిపోతున్నావు అంటే అనుభవం ఉంటున్నాయో ఇంకేమో
అది వాటి సమస్య. నేను మటుకు దేన్ని వెలిగింప చేయట్లేదు, ఉన్నాను అని చెప్తాను. అర్థమైందంటే కానీ పోనీ నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నప్పుడే కదా ఇవన్నీ వెలుగులోకి వస్తున్నావు, నువ్వు వెలిగింపజేస్తున్నావు అని మేము అనాలనుకో, నీకేమన్నా అభ్యంతరా? ఏం మీరు అనుకుంటే అనుకోండి, అది అయితే యథార్థం కాదు. మీరు అనుకుంటే దాన్ని ఉపచారము, విజ్ఞాతత్వ ఉపచార. కాబట్టి క్షేత్రజ్ఞ అంటే క్షేత్రం జానాతి అది కూడా, క్షేత్రం జానాతి తినా క్షేత్రం ప్రకాశతే, ఆత్మచైతన్య ప్రకాశం వల్ల క్షేత్రం ప్రకాశిస్తోంది. అంతేకాని ఆత్మచైతన్యం పనిపెట్టుకుని క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉందని అభిప్రాయం కాదు, ఇదే ఉపచారం. కాబట్టి ఇప్పుడు క్షేత్రజ్ఞతత్వము ప్రకాశింపజేయుట కాదు, క్షేత్రజ్ఞతత్వం ఏంటంటే ప్రకాశము, అది క్షేత్రజ్ఞ స్వరూపం, అది విజ్ఞానస్వరూపస్య ఏమనుకునే విజ్ఞానస్వరూపము మాత్రమే విజ్ఞాత కాదు అని ఎందుకంత ఆగ్రహం మీకు? మళ్ళీ విజ్ఞాత అనుకుంటే నష్టం వచ్చింది. చూడండి, క్రియ కనుక ఉన్నట్లయితే అది వికారమును కలిగిస్తుంది. క్రియ అంటే వికారం, ఆత్మస్వరూపమునందు ఎట్టి వికారము లేదు. ఇప్పుడు మీరు దీపం పెట్టుకునే గౌరవకి చదువుకుంటే ఆ దీపానికి పుణ్యం వస్తుందండి కాదు? ఇంకొకటి దీపం పెట్టుకుంటే పేకాట ఆడతారు, ఆ దీపానికి దోషం వస్తుందా? జ్యోతం దోషం కదా, ఆ దీపానికి దోషం వస్తుందా? ఈ పేకాటంగా ఉన్నాను సార్, ఇంట్లో కల్లా మంచి బాగా విరిగి దీపం అది వాళ్ళు పట్టుకుంటారు, అది కన్నా పట్టు మార్క్స్ రేటు కొనుక్కోండి, అది వాళ్ళు పట్టుకుంటారు. ఈ చిన్న బుద్ధి దీపాలు మనకు పెడతారు, అదే భోజనం చేయాలి పెద్ద దీపం కాబట్టి భోజనం చేయడానికి దీపం ఎందుకునే చెల్లెలు చాలు, నోట్లో పెట్టుకుంటావా ముక్కులో పెట్టుకుంటావా, చెల్లి భోజనం అనే వాళ్ళు మాత్రం తయారైన పెట్టుకుంటారు. కాబట్టి ఆ దీపానికి దోషం వస్తుందా? దోషం కాదు. దీపం ఎదురుంచి ఆ దీపం వెళ్ళిలో కూర్చేసుకున్నారు అనుకోండి, దీపానికి కూడా పుణ్యం వస్తుందా? అంటే పురోహితులు అడిగితే వస్తుందని చెప్తారు. ఇంకా అసలు కాబట్టి దీపానికి పుణ్యం కాదు, పాపం. ఎందుకంటే దీపం ఏమైనా చేయటం లేదు, అది నిర్వికారంగా ఉంది. ఏదైనా చేస్తుండే అంటే వికారం, ఎట్టి వికారము లేదు. విజ్ఞాన స్వరూపస్య అక్రియస్య నన్ను క్షేత్రజ్ఞానం ఏమంటున్నాం, ఉపచారము విజ్ఞానం ఉపచార. కాబట్టి క్షేత్రములో దోషాన్ని క్షేత్రజ్ఞుడు తెలుసుకుంటున్నాడు అనేవి కదయా కాదు. అదేమిటి, క్షేత్రజ్ఞుని యొక్క సన్నిధి ఎందు క్షేత్రంలో గుణం అంటే గుణము, దోషం అంటే దోషము వెలుగులోకి వస్తున్నాయి అంటే. కాబట్టి క్షేత్రంలో మరి గుణదోషములతో క్షేత్రజ్ఞతత్వానికి సంబంధం లేదు. కాబట్టి మీ పూర్వపక్షము వీకిపోయినది. యథాష్ణపాత్రేణ అగ్నేః తప్తిక్రియోపచారవత్. పూర్వానికి ఏదో కథ ఉంది, ఇంట్రెస్టింగ్ స్టోరీ మా చదువుకి చెప్పిన కథ, కథ కోసం కాదు, కథలో ఎప్పుడూ ఏదో సందేశం. ఓ పేదరాశి పెద్దమ్మ 7 చేపలను పట్టి ఎండబెట్టింది, వాటిలో ఓ చేప ఎండలే, మిగతా 6 చేపలు ఎండిపోయి ఒక చేప ఎండలే. నేను పూర్తిగా చెప్పలేను మరి ఈ కథ, నేను ఇది మొదలు పెట్టాను తప్ప, ఇంకేదో 60 మొదలు పెట్టే తప్ప అది ఇలాంటి ఎందుకు తప్పు ఇచ్చి ఓ చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగాను. అడిగితే నాకు ఎండ తగిలితేగా ఎండ తగలకపోతే నేను ఎలా ఎదుగుతాను అని చెప్పి, ఓ ఎండ ఎండ నువ్వు చేప ఎందుకు తగ్గింది పైన నేను కనిపిస్తున్నానో లేకపోతే నువ్వు అలా ఉందో నాకు అది కూడా తెలియట్లేదు. గడ్డిమో పడ్డు వచ్చింది, ఓ గడ్డిమోపు గడ్డిమోపు నువ్వెందుకు కట్టుకొచ్చావు అంటే ఆవు నన్ను తినలేదు, ఆవు ఆవు నువ్వెందుకు తినలేదు, ఇలా అనుకున్నారు ఏదో సంథింగ్ అంట. అలాగా నిప్పులో పిల్లవాడు వేలు పెట్టాడు, నిప్పులో వేలు పెట్టాడు, నిప్పు ఎదగా ఉంటుందా
అట్రాక్షన్ పిల్లవాడికి తెలియదు, ఇప్పుడు వెళ్ళిపెడితే వేరు కాదు. అప్పుడు తల్లి అడిగింది, ఓ ఉప్పు ఉప్పు వేరు, పిల్లవాడిని వేరు ఎందుకు కాల్చేవు, పిల్లవాడిని వేరు ఎవరు కాల్చేవు అని అడిగింది. అంటే నేనే కాల్చాను అగ్నిదేవి. ఓ అగ్నిదేవాడు నీకు ఎవరైనా దేవతలు కదా, పిల్లవాడు వేరు కాల్చుతావా? నా వేరు కాల్చినప్పుడు మేము బొమ్మ మూసుకుని ఏదో బంగాళంలో రాసుకుని తమ్మాను, పిల్లవాడు వేరు ఎందుకు కాల్చేవు నువ్వు అని అది చెప్పాడు. అంటే అగ్నిదేవుడు అన్నాడు, నేను కాల్చలేదమ్మా, మరి ఇందాక నేను కాల్చేయమని చెప్పాను కదా, అది ఇంకే ఉపచారం అది, నేను కాల్చకపోతే నీళ్ళు కాల్చిందని అనుకుంటావేమో నువ్వు వెనుకలేదు, అలాగే కాదు ఉపచారం కోసం అలా చెప్పాను, వాస్తవంలో నేను కాల్చలేదు, మరి నువ్వు కాల్చకపోతే వాళ్ళు ఏం ఎందుకు కాలేదు చూడు, ఏం కాలిందా లేదా కాలింది, మరి నువ్వు కాల్చకపోతే ఎలా కాలింది, కాబట్టి నువ్వే కాల్చావు అని నేను అంటాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నేనే కాల్చాను, మరేది కాల్చలేదు, మరేదైనా కాల్చిందా లేదు, అయితే నువ్వే కాల్చావు కానీ ఒప్పుకోసారి ఒప్పుకుంటున్నాను, నన్ను ఎందుకు కలిగి చిన్నపిల్లవాడు లేదు అంటే నేను కాల్చలేదు. అర్థమైందండి ఉపచారం అంటే ఏంటంటే అది సరే, ఉపచారం అంటే దాని మీద ఉపచారం అంటే నిప్పు కాల్చదు, నిప్పు అంటే ఓ వేడి ఉష్ణత మాత్రం, నిప్పు అనేది వేడి, ఆ వేడి దగ్గరికి వెళ్తే చేయి కాలుతుంది, చేయి కాలుతుంది కానీ నిప్పు కాల్చదు. అర్థమైందండి, కానీ మనం ఏమంటాం నిప్పు కాల్చింది, తత్తి క్రియ, తత్తి అంటే కాల్చుట అనే క్రియను, ఆ క్రియను ఆ నిప్పు నెత్తి మీద మనం ఆరోపిస్తాం, అది ఉపచారం. అగ్నిని క్రియ ఉండదు కానీ అది కాల్చుట అనే క్రియను చేసింది అనే ఉపచారాన్ని అంటే అనే లక్షణాన్ని దాన్ని నెత్తి మీద మనం ఆరోపిస్తాం. అదే విధంగా క్షేత్రజ్ఞుడు తెలుసుకోవడం పనిపెట్టుకుంది, తెలివి అవిత్రి వికారములు లేని తెలివి. మీరు పని చేయండి, మీ తెలివి స్వరూపాన్ని మీరు పొంది ఉండండి. ఎలాగ ఉండడం మీ తెలివి స్వరూపాన్ని మీరు పొంది ఉండడం ఎలాగా అంటే మనస్సులో ఉండే సంకల్పాలన్నింటినీ డ్రాప్ చేసేసి చుప్ మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి, మౌనంగా ఉంటే అదే మీ తెలివి యొక్క స్వరూపం. పొద్దున్న నుంచి ఏవో సంసారతో ఇంటి బాధంతో సతమతం అవుతూ మీరు ఇంకా చాలా సంసారం వదిలిపెట్టి మౌనంగా ఉన్నారనుకోండి, అప్పుడు మీ తెలివిలో ఆ పొద్దుటి నుంచి అనుభవించిన దుఃఖం యొక్క ఛాయలేమైనా అనుభవానికి వస్తాయా? మరో రోజు ఇంటికి బంధువులు అందరూ వచ్చారు, పండగ పుట్టినరోజు పార్టీలు భోజనాలు అందరూ చేసి సాయంకాలం మీరు మౌనంగా ఉన్నారనుకోండి, ఆ తెలివి ఎందు రోజంతా మీరు అనుభవాన్ని తెచ్చుకున్న ఉల్లాసం యొక్క ఛాయలు ఏమైనా అనుభవానికి వస్తాయా? మీరు ఎన్ని సుఖాలు ఎంతకాలం అనుభవించినా తెలివిలో సుఖానుభవం యొక్క ముద్ర ఛాయ పాడవుతుంది, అలాగే మీరు ఎన్ని దుఃఖాలను చూసినా ఆ ఎరుక ఎందు దుఃఖానుభవం యొక్క ముద్ర కొడ పాడవుతుంది. దీన్ని బట్టి ఆత్మ అవిక్రియ చైతన్య స్వరూపము అని మీరు అనుభవాన్ని తెచ్చుకోవాలి. అందుకోసం నేను చెప్పాను, దాన్ని మీరు అనుభవాన్ని తెచ్చుకోవాలి, ఇంకే పాఠం చదవడం ఉంటాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎన్ని దుఃఖాలు చూసుకుంటారు జీవితంలో? అవన్నీ పోయే కదా, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు కదా, తెలివి రూపంగా ఉన్నారు కదా, ఎన్ని సుఖాలు అనుభవించుకుంటారు అవన్నీ కూడా దానిలో కలిసిపోయాయి కదా. మీరు ఎలా ఉన్నారో తెలివిగా ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఇది ఎలాగంటే ఆకాశంలో తుఫాన్ వస్తుంది, తుఫాన్ పోతుంది, ఆకాశం అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఆత్మ చైతన్యము అటువంటి. కాబట్టి ఈ ఈ క్షేత్రము అంటే మనస్సు దేహము వాటి ఎందుకు వచ్చేటువంటి ఈ ద్వంద్వములు సుఖము దుఃఖము ఇత్యాది ద్వంద్వములు ఏవైతే ఉన్నామో వాటి యొక్క వాటి ఎందుకు ఉండే ఆ ద్వంద్వమే దోషం, ఆపోజిట్సే దోషం. ఈ ఆపోజిట్స్ ఈ ద్వంద్వంలో ఉండేటువంటి కారణములు ఎందుకు కూడా ఆ చైతన్యము ముందు ప్రభావాన్ని చూపము ఆకాశం ముందు ఆ చైతన్యం నిజంగానే ఆ అనంత ఆకాశ రూపంగా నిలిచి ఉండాలి. అనంత ఆకాశ స్వరూపం అలా ధ్యానం
వేసుకుని కుంగిపోతూ ఉంటుంది. ఏదో ఏం చేస్తున్నావు అంటే డబ్బు మళ్ళీ గురించి వాళ్ళతో అలాగా అలా ఏకాంతంగా ఉంటే బాగా తిప్పిస్తూ ఉంటే దానివల్ల పెద్ద ఎక్కువ ప్రయోజనం ఉండదని నేను అనుకోవట్లేదు. అయితే మీదేమో పాపం సంథింగ్ దొరికింది, దాన్ని చదవటం నా పాపం నేను కాదు. కానీ మీరు చెప్పాలి కదా, ఎవరో ఒకటి ఎదురు సందర్భం ముందుగా చెప్పాలి కదా, ఎక్కడో ఒకటి చెప్పకపోతే అది ధర్మం కాదు, అందుకోసం కదా. కనుక మీ చైతన్య స్వరూపంలో ఏది కారణము ఉండదు. మీరు రోజు మీరు పనిచేయండి, రోజు మౌనపు ఘడియడు అని పెట్టుకోండి ఒక ఎక్స్ప్రెషన్, మౌనపు ఘడియడు. నేను పొద్దున్న సాయంకాలం 3 నిమిషాలు 5 నిమిషాలు మౌనంగా ఉంటాను, మౌనంగా ఉంటాను. మీరు పారాయణ చేసుకుంటాను. నేను మౌనంగా ఉండాలంటే పారాయణ చేసుకుంటాను. నువ్వు పారాయణ చేసుకోవాలని నన్ను నేనే వదలలేదు. నువ్వు చేసుకో పారాయణ, నువ్వు చేసి పారాయణ చేయి. నువ్వు మౌనంగా ఉండవు 5 నిమిషాలు, పారాయణ మానేసు, మానేయడం చేయి. ఒక ఆయన పారాయణ చేస్తున్నాడు, భగవాన్ బాధరాయణ అని ఉంటుంది పారాయణ, భాగవతం పారాయణ ఏదో స్తోత్రం పారాయణ చేస్తున్నాడు. భగవాన్ బాధరాయణ శ్లోకం ఉంటుందిగా, భగవాన్ బాధరాయణ అని ఆయన భగవాన్ బాధనారాయణ అని పారాయణ చేస్తే నేను అక్కడ అక్కడక్కడో ఉన్న కూర్చుని ఏమవుతుందో చూసుకుంటా. నేను ఎట్లా ఏమిటా ఏమిటి ఏమి ఏమి బాగా చేస్తున్నావు అడిగా. అంటే స్వామిజీ కూర్చొని మీరు నేను పక్క తీసుకొస్తా పారాయణ చేస్తున్నావు అయిపోయింది, సరే పారాయణ చేస్తున్నావు ఏమిటా పారాయణ అని అడిగా. అడిగితే ఏదో శ్లోకాలు స్తోత్రాలు పుస్తకం చూపించారు. ఆ పుస్తకం చూడండి అంటే భగవాన్ బాధరాయణ అని ఉంది. మరి నువ్వు ఇప్పుడు ఏం పారాయణ చేసావు, రాయణ అని ఉండదు కదండి, నారాయణ అని ఉండాలి కదా. అంచేత నేను దిద్దుకుని పారాయణ చేస్తున్నాను అంటే ఒక్క మట్టిగా వేయాలనుకుంది. ఇప్పుడు నువ్వు దిద్ద నీకు సంస్కృతంలో ఏం చదువుకున్నావా లేదా డబ్బు ఎందుకు దిద్దా, సంస్కృతం చదువుకోకుండా నీకు దిద్ది అధికారం వాడు అసలు కరెక్ట్గా ప్రింట్ చేసింది కూడా దిద్దేస్తే అంటే ఇప్పుడు నన్ను ప్రశ్న. మరి రాయమహ ఏంటండి, నారాయణ అని ఉండాలి కదా, రాయమహన నీకు ఏం కదా రాయమహన ఉండాలి, ఒక ముట్టిగా వెళ్ళారు ఏమి చూపించు భగవాన్ భగవాన్ తర్వాత ఏమండి రాయమహన ఉండాలి, బాధరాయణ ఉంది రాయమహన లేదు. ఈ పారాయణలు ఇలా ఉంటాయి కాబట్టి నువ్వు చేసి పారాయణ చేయలే, ఒక్క 5 నిమిషాలు మౌనంగా ఉండు, 5 నిమిషాలు మౌనంగా ఉండు. ఆ మౌన మౌనతో పెరిగలేదు, మౌనంగా ఉంటే ఆనందంగా ఉంటుందా అని నేను అడిగారు. చూడు మౌనంలో కూడా ఎంతో కొంత లాభాన్ని సంపాదించే ప్రయత్నం చేయగలదు. ఇవాటి గెయిన్ దేవాల్సో నేను వ్యాపారం అనేది అవన్నా ఆనందం వద్దు, డోంట్ ఎంజాయ్. మౌనం చాలా ఎంజాయబుల్గా ఉంది, డోంట్ ఎంజాయ్. ఎందుకంటే అక్కడ కూడా భక్తృత్వాన్ని ప్రవేశపెడితే అది మౌనంగా ఉంటుంది, మౌనంగా నిర్వికారంగా అంటే మౌనాన్ని ఎంజాయ్ చేసే దృష్టి కూడా పెట్టుకుంటుంది, మౌనంగా ఉంది. మౌనంగా ఉంటే మీకు అనుభవానికి వస్తుంది ఎవరి మీ స్వరూపము ఆకాశంలోనే నిర్వికారమైన ఏదు అని అనుకుంటుంది. దోషమే చైతన్యంలో దోషమే. కాబట్టి ఈశ్వరుడు కంటే చైతన్యము క్షేత్రజ్ఞ చైతన్యము భిన్నము అని చెప్పుటకు హేతు లేదు. యథా అత్ర భగవత క్రియాకార ఫలాత్మత్వాభావే ఆత్మను స్వతః ఏవ దర్శిత. చూడండి ఇక్కడ భగవానుడు మనకి ఒక సత్యాన్ని ప్రదర్శించబోతున్నాడు. ఈ 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో కూడా ఒక సత్యాన్ని ఆయన మనకి నిరూపిస్తాడు. ప్రదర్శిత అంటే నిరూపిత, నిరూపిస్తాడు. నిరూపించడము అంటే యుక్తులను అన్నిటినీ దాని మీద ప్రోతి చేసి దానికి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే పూర్వపక్షాలు లేవనెత్తి ఆ సందేహాన్ని ఆ అబ్జెక్షన్స్ని కూడా తోసుకొచ్చి ఆయన వరకు ఒక సత్యాన్ని నిరూపిస్తున్నాడు. ఏమిటా సత్యం అంటే చూడండి, క్రియాకారక ఫలాత్మ ఫలాత్మత్వం అనేది ఒకటి ఉన్నారు. క్రియాకారక ఫలాత్మత్వం
వచ్చేసారు అనుకోండి, అది క్రియ. లేకపోతే మీరు ఏదైనా లౌకికమైన కర్మలు ఏదైనా చేశారనుకోండి, అది కూడా క్రియ. కొన్ని పూజ అనే క్రియ తీసుకోండి, మనకు ఫలం కూడా ఉంటుంది, అన్ని కర్మలకి ఫలం ఉంటుంది. ఏదో కర్మ తీసుకోవాలి కాబట్టి పూజ అనే కర్మ తీసుకోండి. పూజ క్రియ ఏంటప్పుడు పూజ. మీరు పూజ అనగానే కారకాలన్నీ వలసగా వచ్చేస్తాయి, మీ మనస్సులోనే వచ్చేస్తాయి కారకాలు. కార్యక్రమం అంటే క్రియను నిర్వహింపజేసే తత్వం. ఏది 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 ఉంటే క్రియ ఘటిల్లుతుందో అవన్నీ కారకములనబోము, క్రియాన్ని కారకం. సో క్రియకి మొట్టమొదటి కార్యక్రమం ఏదో చూసిన నేను చేస్తాను కర్త. మీరు పూజ చేసేప్పుడు మొట్టమొదట ఏం చేస్తారు? ఆచమనం చేస్తారు. సరే ఆచమనం చేస్తారు, ఎవరైనా అది శుద్ధి కోసం చేశారు. ఆ తర్వాత ఏం చేస్తాను? సంకల్పం చేస్తాను. అది మొత్తం ఆచమనం శుద్ధి కోసం, సంకల్పం మొట్టమొదటి. సంకల్పంలో నువ్వు ఏమని చెప్తావు? అహం పూజా కరిష్యే అని చెప్తాడు. కరిష్యామే కూడా చెప్పడం కరిష్య, ఎందుకంటే ఆత్మనిర్భరం కరిష్యే. ఆత్మనిర్భరం అంటే ఏమిటి? ఆ క్రియాఫలం కర్తకే కావాలి. కరిష్యామేంటి ఇంకొకటి అనుకుంటుందేమో అంతే కరిష్యే, ఆ ఫలంలో నాకే రావాలి. కాబట్టి క్రియలో మొట్టమొదటి కారకం ఏమిటి? కర్త. నేను చేసేవాడు, చేస్తాను. ఓకే, కర్మ. కర్మ అంటే యాక్షన్ అని కాదు, ఆబ్జెక్ట్. సో ఏం చేస్తాము? గాయత్రి మంత్రం జపం కరిష్యే, యజ్ఞం కరిష్యే, ఈ కర్మ యజ్ఞము చేస్తాము. ఏదో చేస్తాము, సోమేన యజ్ఞేత, సోమవసంతో యజ్ఞం చేస్తాం. సోమేన ఇష్టం భావ, సోమేన యాజ్ఞం తత్వ ఇష్టం భావం ఏదో ఉంటుంది అని పెద్ద సోమరసంతో యజ్ఞం చేస్తాము. సోమేన ప్రత్యాగపడుతుంది కదా, అంటే సోమరసంతో ఆ యజ్ఞాన్ని నేను నిర్వహిస్తాము. అది కారణం. ఈ సోమరసాన్ని ఎవరికి సమర్పిస్తారు? నేను ఇంద్రా విశ్వాహ ఇంద్రదేవతకు సమర్పిస్తాము. అది సంప్రదాన కారణము. దేవత లేకుండా పూజ ఉంటుందా? కర్త లేకుండా పూజ ఉంటుందా? పువ్వులు లేకుండా పూజ ఉంటుందా? ఉండదు. దేవత లేకుండా పూజ ఉంటుందా? ఉండదు. సింహాసనం లేకుండా పూజ ఉంటుందా? ఇవే కర్త, కర్మ, కరణము, సంప్రదానము, ఆధారము. అవి అపాదానము ఇంకొకటి మధ్యలో అపాదానము ఆధారం. ఇవి కారకాలు, ఇవి ఆరు కారకాలు. కాబట్టి క్రియ ఆరు కారకములు. ఇది ఫలమేమిటి? స్వర్గాది పుణ్యలోకములు ఫలం. ఎన్ని వచ్చాయి ఇది? 1+6+1 8 ఐటమ్స్ వచ్చాయి. ఈ 8 కూడా పరస్పర భిన్నములా కావాలి చెప్పండి. పరస్పర భిన్నములు. కర్త కరణము, కరణము సంప్రదానము. కర్త కర్తే, దేవత దేవతలే. కర్తకి దేవతకి అభేదం ఉంటే ఇంకే క్రియ ఉంటుందండి. ఈ భేదము అర్థమంటే క్రియాపాదక ఫలాత్మత్వం. ఈ ఏడు ఆత్మస్వరూపములో భాగమా కాదా మీమాంస అంటే అర్థమంటే క్షేత్రజ్ఞుడు క్రియాపాదక ఫలస్వభావము తన ఎందు కలిగి ఉన్నాడా లేదా. అంటే శ్రీకృష్ణుడు అనేక పర్యాయాలు సాంఖ్యయోగంతో మొదలుపెట్టి ఈ 11వ అధ్యాయంలో కూడా, ఈ అధ్యాయంలో కూడా అడగా చాలా విస్తారంగా ఏమని నిరూపించాడంటే ఆత్మస్వరూపము ముందు క్రియాకారక ఫల భేదము లేదు అని నిరూపించాడు. మరి అక్కడ ఉందని స్వరూపంలో ఇందాక చెప్పాను చూడండి, మౌనపు ఘడి అని అక్కడ ఉన్న ఆ లెరుక ఆత్మ చైతన్యము, దాని ముందు క్రియాకారక ఫలస్వభావము లేదు. అంటే దాని ముందు కర్తృత్వమే భోక్తృత్వమే, ఫలం అంటే భోక్త చెందిందండి. దాని ముందు కర్మత్వం లేదు, కర్మత్వం లేదు, సంప్రదానత్వం లేదు, అపాదానత్వం కూడా లేదు. ఈ భేదములతో కూడిన ఈ స్ట్రక్చర్లు చూసా, 8 అంశాలతో కూడిన క్రియా అనే ఈ
ఈ స్ట్రక్చర్, ఇది ఆత్మస్వరూపంలో లేదు. ఆత్మస్వరూపంలో లేదు అలాగే తెలుసుకోవాల్సింది. మరి మేము ఇంకా మేమే పూజలు మీరు చేసేస్తున్నామని అనుకుంటున్నాం అంటే మరి మీరు అనుకుంటున్నది సరికాదు. ఈ పూజలు మీరు చేయడం మానేయండి, కానీ ఆ పూజలు అనుకునే దారిలో కొంచెం మార్పులు జరుగుతూ కావాలి. ఒక ఆయనకి చేయి తెగింది, చేయి తెగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాత ముత్తాతల నుంచి వస్తున్న ఒక మాంత్రిక లేకపోతే ఒక మ్యాజిక్ కత్తి పాతకాల కత్తి బాగా తుప్పు పట్టేసి ఉంటుంది. ఈ చేయి తగినప్పుడు ఏం చేయాలన్నమాట, దాన్ని కడిగేసి లినెన్ బ్యాండేజ్ అని ఉంటుంది, ఆ బ్యాండేజ్ వేసేసి కట్టు కట్టేసి ఆ కత్తితోటి ఇలా 3 సార్లు అనేస్తే ఆ గాయం తగ్గిపోతుంది. సరే తగ్గిపోయింది గాయం తగ్గింది. ఇప్పుడు ఆయన అంటాడు చూడండి, ఆ కత్తి గాయాన్ని తగ్గించేటువంటి లక్షణం దాని ముందు గాలంలో లేదు, దాని ఇస్తే అక్షరం ఏమీ లేదు, పాపం ఏమీ అడగదు. సరైన దృష్టాంతం కాదు, అదే చెప్పాను సరైన దృష్టాంతం కాదు, ఇప్పుడు అర్థమైంది నాకు. సో మీరు పూజలో మీరు చేస్తారు, భేద దృష్టితో చేస్తారు, ఫలాన్ని అనుభవించడం కోసం చేస్తారు. ఆ కార్యక్రమం ఏదైతే ఉన్నాడో అవి ఆ క్రియ కార్యక్రమంలో కర్త ఉంటాడు, ఫలభోక్త, ఫలము, భోక్తృత్వము, ఈ మొత్తం స్ట్రక్చర్ ఇది ఏది కూడా ఆత్మస్వరూపము లేదు. అభావ ఇది ఎలాగో చూసినా నిర్మల ఆకాశం కేసి చూస్తుండగా ఈ లోపల మాన్సూన్ క్లౌడ్స్ అలాగా ఏనుగుల దండు వచ్చినట్టుగా వచ్చేసాయి మాన్సూన్ క్లౌడ్స్. తలా వచ్చేసాయి అంటే అలాగా గెంతులు వేసేసుకుంటూ ఒక ఆకాశాన్ని అంతనే కూడా మాన్సూన్ క్లౌడ్స్ అంతకుముందు వినీలాకాశాన్ని నల్లగా తయారు చేశారు, చీకటి పడిపోయినట్టు అయిపోయింది. ఇంతకపోతే ఆ క్లౌడ్స్ ఆ మేఘాల మధ్య నుండి విద్యుల్లతలు అంటే మెరుపు తీగలు లెఫ్ట్ రైట్ అడ్డంగా తీరుగా మొత్తం ఆకాశాన్ని అంతనే కూడా పగలగొట్టేస్తున్నాయా అన్నట్టుగా విద్యుల్లతలు మెరవడం ప్రారంభించారు. దేవతలు మధ్యలో రోడ్లు వహిస్తున్నారా అన్నట్టుగా ఉరుములు ఉరుములు ఉరివేస్తుంది ఆకాశం అంతా. ఇలా బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది, 4 దిక్కుల వర్షం కురిసేసింది. ఈ లోపల మేఘాలు వెళ్ళిపోయి మళ్ళీ వినీలాకాశం వచ్చేసింది. ఇప్పుడు ఎంత క్రియ జరిగింది, ఎంత నేను ఎంత ఆయా సంవత్సరాలు పనే నాకు వర్ణన పుట్టాయి, ఎంత ఎంత హడావిడి చేయలేదు. ఇప్పుడు చెప్పండి ఈ మొత్తం హడావిడి అంతా కూడా ఆకాశం యొక్క స్వరూపంలో ఉందా లేదు? అయ్యో ఆ ఉన్నే విద్యుల్లతలు కళ్ళు విరిగట్లు దొరికేసే మేఘాలు ఆకాశాన్ని కూడా సూర్యుడే కప్పేసినంత నల్లగా ఉండిపోయి అంత వర్షం కురిసింది. ఈ మొత్తం అరేంజ్మెంట్ మొత్తం స్ట్రక్చర్ ఇదంతా కలిపి ఆకాశానికి ఏమీ సంబంధం లేదంటారా? ఎంతో కొంత సంబంధం ఉండదా? ఆకాశం అభిక్రియంగానే ఉంది, ఆత్మ అక్రియ, ఆత్మ చైతన్యం అక్రియ. చేతనే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆత్మ అంటే మేమంత కొడుకో మేమో కొనుక్కోవాలా ఉంటుందని అనుకోకూడదు, దాని స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆత్మస్వరూపంలో క్రియాకారక కళాత్మత్వము లేదు అని శ్రీకృష్ణ భగవానుడు తానే స్వయంగా నిరూపించినవాడు. మరైతే మాకందరికీ ఆత్మయందు క్రియాకారకాదులన్నీ ఉన్నాయి అని అనిపిస్తుంది. ఎందుకంటారు అవిద్యాధ్యారోపితై క్రియాకారకాది ఆత్మనుపచర్యతే. కర్తృత్వం అనేది ఆత్మయందు ఉపచారం చేయబడదు. అంటే ఆకాశంలో మేఘము ఉన్నవి అని మీరు అంటారు, అది ఉపచారమే. ఆకాశంలో ఏది ఉండదు, దేనితోటి ఆకాశానికి సంసర్గము ఉన్నది.
నిశ్శబ్దము ఉండదు. అలాగే ఆత్మస్వరూపానికి ఈ క్రియాకారకాలు నటుకొని కూడా సంసర్గము ఉండదు. అంటే క్రియ ఉన్నప్పుడు ఆత్మక్రియని చేసేది కాదు, కర్తృత్వం ఉన్నప్పుడు ఆత్మకర్త కాదు, భోక్తృత్వం ఉన్నప్పుడు ఆత్మభోక్త కాదు. ఈ కారకములలో ఉండే భేదం ఏమి కూడా ఆత్మస్వరూపము లేదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కానీ అజ్ఞానం యొక్క ఈ కార్యక్రమాలన్నింటినీ కర్తృత్వ భోక్తృత్వంలో కూడా ఆత్మస్వరూపంలో మనిషి అధ్యారోపణం చేస్తూ ఉంటాడు. అధ్యారోపణం చేసి అహంకర్త అహంకరోమి లేకపోతే అహంకరిష్యే అని అంటూ ఉంటాడు. తప్పుడు ఉపచారం, ఉపచారము అంటే జనవసే చెప్పారు. అంటే ఆత్మకర్త కాకపోయినా మాట వరుసగా ఆత్మకర్తని అనుకోవడము. అంటే మీకు ఈ రహస్యం తెలుసా, వేదము కర్మలు చేయమని చెప్పిందే కానీ నువ్వు కర్తవే ఎవరు అగ్నిహోత్రం హోతి అని చెప్పింది లేదా నువ్వు కర్తవి కాబట్టి అగ్నిహోత్రం చెయ్యి అని ఎక్కడ చెప్పారు, ఎక్కడ చెప్పారు. ఎంత ఆశ్చర్యం అంటే మొత్తం వేదంలో కర్మకాండలో నువ్వు కర్తవి అనే మాట లేదు, అసలు కర్త అనే మాట లేదు. లేకపోతే ఈ మీమాంసకులకు కంఠంలో వ్యవసాయపడ్డట్టుగా ఏమిటిగా ఈ సమస్య, కర్త లేకుండా క్రియలకి వస్తుంది అని వాళ్ళకు వాళ్ళకు సమస్య వచ్చింది. సమస్య వస్తే కుమారుడు ఒకటి ఏమన్నాడంటే కర్త చ ఆక్షేపలభ్య అని మాట. క్రియ అన్నది కర్త లేకుండా సంభవం కాదు కనుక, కర్త మనకి వినపడలేదు కనుక ఆక్షేపం చెప్పి వహిస్తుంది. ఆక్షేపము అంటే లాక్కురా ఎందుకు లాక్కురా, అక్కడ చెప్పని కర్తను ఎందుకు లాక్కురావడం, అంటే కర్త లేకుండా క్రియ కుదరదయా, అందుకోసం క్రియ కర్తను లాక్కురావాలి అని చెప్పాడు. అంటే నా అభిప్రాయం ఏంటంటే వేదము కర్మను చేయమని చెప్పింది కానీ నువ్వు కర్తమని చెప్పలేదు. మిమ్మల్ని గాయత్రి జపం చేయమని చెప్పారు తప్ప నేను గాయత్రి జపం చేసే కర్తలో మిమ్మల్ని అనుకోవాలని చెప్పాను, అలా అనుకోవడం కాబట్టి అవిద్య చేతను ఆత్మస్వరూపము నుండి ఈ క్రియాకారకాలు అధ్యాపనం చేయబడుతున్నాయి. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు ఎంతో ఓపికగా రెండో అధ్యాయం దగ్గర మొదలుపెట్టి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎలాగంటే తత్రేనం వేత్తి సంతానం అని శ్లోకం పూర్తిసారి. ఆ పూర్తి శ్లోకం ఏంటంటే యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీత మాయం హంతి నహన్యతే అని శ్లోకం అని శ్లోకం. అది దీన్ని ఎమర్సన్స్ ట్రాన్స్లేట్ చేశాడు. ఎమర్సన్లో లేకపోతే ఎవరో ట్రాన్స్లేట్ చేశారు, ఎమర్సన్ చేశాడు ట్రాన్స్లేట్. మొత్తం గీత అంతా చేయలేదు, ఈ ఒక్క శ్లోకాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. లే ఆత్మన్ ఈజ్ నేదర్ ది స్లేయర్ నాట్ ద స్లేయింగ్ అని ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన ట్రాన్స్లేట్ చేసినప్పుడు అమెరికా ఖండంలో ఆ శ్లోకం తెలుసున్నాయని ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడికి తెలిసింది ఆయన ట్రాన్స్లేట్ చేశారు. దాని అర్థం ఏంటంటే చూడండి, మీరు ఎవరో ఒకరు ఇంకొకళ్ళు లెంపకాయ కొట్టారు, మీరు రెండు వెళ్తుంటే ఎవరో రెండు వందల అప్పుడు ఒకడు ఇంకొకళ్ళు లెంపకాయ కొట్టారు కొట్టే శ్రీకృష్ణుడిని అడిగారు, ఏమయ్య వీడు వాడిని లెంపకాయ కొట్టాడు కదా దీని మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడు, వీడు కొత్తము లేదు వాడు కొత్త బలము లేదు అని చెప్పాడు. నాజము కంతి వీడు కొట్టలేదు వాడు కొత్త బడలేదు కాదు, మరి వాళ్ళిద్దరు చూడు నన్ను ఎందుకు కొట్టాడు అని వీడు అంటున్నాడు, ఇంకోసారి కూడా కొత్త గట్టిగా మాట్లాడారంటే అని వాడు అంటున్నాడు. మరి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళేం దాపరికం లేదు కదా. అంటే ఉభవం కౌన విజానీత వాళ్ళిద్దరు కూడా తెలుసున్నవాళ్ళు కాదు. ఏమిటి వీళ్ళిద్దరు కూడా తెలుసున్నవాళ్ళు కదా, కాదు ఎవరు వాళ్ళిద్దరంటే ఏ ఇద్దరు ఏం వ్యక్తి హంత వీడు కొట్టినవాడు వీడు కొట్టబడ్డవాడు అని వాళ్ళిద్దరు అనుకుంటున్నారు కదా, నువ్వు కొట్టావు అని వీడు అంటున్నారు. నేను
ఇంకోసారి కూడా కొడతాను అని వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా తెలుసున్న వాళ్ళు కాదు అని వాళ్ళిద్దరూ తెలుసున్న వాళ్ళు కాదు పక్కన నిలబడి ఉన్నాం. ఏదో మీరు కొట్టేటండి నేను చూశాను వాడి వాడికి డబ్బు కూడా తగిలింది అని వీడన్నాడు. వీడేమన్నా తెలుసున్నవాడా? వీడికి తెలియదు. సత్యం ఏమి? వాడు కొట్టలేదు, వీడు కొట్టబడలేదు. ఇది శ్లోకం. దీనికి ఇంగ్లీష్లో అనువాదం చేశాడు ఎమర్సన్ ఒక పద్య రూపంగా. ఆ పద్యం అర్థమైన ఆయన ఆనాడు అమెరికాలో ఆయన ఒక్కడే మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. ఈ ఫిలాసఫర్స్ ఇలాగే ఉంటారని ఒక అమెరికాలో ఉంటారు. ఆయన తప్పకి ఎవరికే అర్థం కాదు. ఈ శ్లోకం మీరు బయటకు వెళ్ళి చెప్తే ఎంతమంది అర్థమవుతుంది? ఇంతకీ మీకేమన్నా అర్థమైందా? దీనికి ఒక దృష్టాంతం చెప్తాను. ఏమిటంటే ఇప్పుడు సముద్రంలో ఒక పెద్ద అల ఒకటి బయలుదేరి ఇంకొక చిన్న అల ఆ పక్కనే ఉంది. ఈ పెద్ద అల వచ్చేం చేసిందంటే ఆ చిన్న అలని మీద పడి విరక్కొట్టేసి మింగేసింది. వాస్తవంలో ఈ అల కొట్టిందా ఆ అల కొట్టబడిందా, ఈ అల మింగిందా ఆ అల మింగబడిందా, మీకు అలా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది? అక్కడ ఉన్నది సముద్రం ఒక్కటివే. కానీ మనం ఏం చేస్తాం? ఆ సముద్రాన్ని చూడటం చేతగాక ఇది పెద్ద అల ఇది చిన్న అల అని భేద దృష్టితో చూస్తాం. ఆ భేద దృష్టి ఉండబట్టి ఒక అల ఇంకొక అలను మింగేసింది అని మనం అనుకుంటాం. ఫోటో కూడా తీస్తాం, వీడియోలు కూడా తీస్తాం. కానీ మీరు సముద్రం అడిగి చూడండి, ఓ సముద్రమా ఈ అల అలను మింగేసింది అని సముద్రాన్ని అడగండి. ఇప్పుడు సముద్రం అంటుంది అల అవేమిటి అని అడుగుతుంది. అవేమిటంటే నీ ఎందు వస్తూ ఉంటాయి, అవి నా ఎందు అలలంతా ఏమీ లేవు. కాబట్టి ఒక అల ఇంకొక అలను కొట్టడము, ఒక అల ఒక అల చేత కొట్టబడము అలాంటివి ఏమి లేవు. అదంతా నేనే, నా స్వరూపమే, నా ఎందు ఎట్టి భేదము లేదు. భేదం లేనప్పుడు ఒకరు కొట్టడం ఒకరు కొట్టడం అనే మాట ఉండదు అని సముద్రం చెప్తుంది. అని సముద్రం చెప్తుంది. శ్రీకృష్ణుడు అలాగే చెప్తాడు, మహాత్ములు కూడా అలాగే దర్శిస్తారు, అలాగే దర్శిస్తారు. కాబట్టి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని అన్నవాడు వాడు తెలివి తక్కువవాడు అనుకుంటున్నారా? కదా తెలియని వాడు అనుకుంటున్నారా? బాగా తెలుస్తున్నా అంచేతా వాళ్ళు. మీది చొక్కా ఎవరైనా అపహరిస్తే కోటి కూడా వాడికే ఇచ్చేసేది ఉంది. వాడు మూర్ఖుడు అనుకుంటున్నారు, అలా చెప్పిన వాడు చేతగాని వాడు అనుకుంటున్నారు కదా? చేతగాని వాడు అడుగుతారు. విశాలమైన రోమన్ సామ్రాజ్యం ఆయన పేరు మీద కుక్క కూలిపోయింది. అంతటి మహాసమర్థుడు చేతగాని వాడు. సో దీన్ని తెలుసుకోవడానికి చాలా విశాలమైన ఆ విశాల లోతైన అవగాహన కావాలి, లోతైన గాఢమైన అధ్యయనము వివేకము అంటే కానీ మనం ఉంటే ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు నాతో అపకారం చేశారు కాబట్టి దేహం మీద కొట్టడం కంటే హృదయానికి గాయం చేయడం మరింత లోతైంది. దేహం మీద కొట్టిన దెబ్బ పోతుంది, హృదయానికి కొట్టిన గాయం బాగా తగ్గుతుంది. అలాంటి గాయం తీసుకోండి మీరు. వాళ్ళు నన్ను గాయపరిచినాడు, హీ హ్యాస్ హర్ట్ మీ, మై ఫీలింగ్స్ హర్ట్ అయిపోయాయి అని మీరు అనుకుంటూ ఉంటారు. వాస్తవంలో మీరు అనుకుంటున్నారంటే దాంట్లో ఏమీ వాస్తవం లేదు. అది వాడు నన్ను తిట్టాడు, మిమ్మల్ని తిట్టలేదండి, మీరు భ్రమ కొడుతున్నారు మిమ్మల్ని తిట్టాడు, మిమ్మల్ని తిట్టలేదు. అదే నా రూపంగా వచ్చి నన్ను తిట్టాడు అంటే నిన్ను తిట్టలేదా? అన్నమయ కోశాన్ని తిట్టాడు, నిన్ను తిట్టలేదు. తెలియదు అది కూడా. వాడు మూర్ఖుడైతే నువ్వు మూర్ఖుడైతే ఎలాగా అంటే పుట్టుట కొట్టబడుట. పుట్టుట అంటే కర్త, కొట్టబడుట అంటే కర్మ. ఈ భేదము ఆత్మస్వరూపము ముందు లేదు అంటే అర్థమంటే తెలుసిన మీరు వాడిని లెక్కగా కొట్టేదనుకోండి. ఆ చెయ్యి కొట్టిన చెయ్యి కొట్టబడిన ముఖము, కానీ ఆ కొట్టిన చెయ్యి వెనకాలండే ప్రాణశక్తి, కొట్టబడిన ముఖం ముందు ఉండే ప్రాణశక్తి ఒక్కటి లేదు.
ఇంకా ఆత్మచైతన్యం దాకా వెళ్ళలేదు, ఆనందాకానే వెళ్ళాలి. మీరు ఫిజికల్ హ్యాండ్ని చూసి కొట్టాడు కొట్టబడ్డాడు అంటున్నారు తప్ప ఆ హ్యాండ్ వెనకాల హ్యాండ్ కొట్టదు కదండి. హ్యాండ్ ఏం కొడుతుంది? హ్యాండ్లో ఉన్న ఆత్మ చైతన్యం కొడుతుంది, ప్రాణశక్తి కొడుతుంది. ఇప్పుడు గన్తో పేల్చారనుకోండి, గన్కు వేయొచ్చు కదా ఒక శిక్ష, గన్కు వేస్తారా ఒక శిక్ష? ఎందుకని గన్ను పేల్చదండి, గన్ను పేల్చదు. ఆ వేలు దగ్గరికి లాగిన వేలు పేలుస్తుంది, కానీ వేలుకు వేయొచ్చు కదా ఒక శిక్ష. ప్రతివాడు సంతోషంగా వేలుకు ఒక శిక్ష వేసేస్తుందే వేసేది, వేలుకు వేయకండి. వేలు వేలు ట్రిగర్ని లాగదు, చెయ్యలాగుతుంది. కొన్ని చెయ్యికి వేయచ్చు కదా ఒక శిక్ష, చెయ్యగాలయా? చెయ్యి వెనకాలంటే ప్రాణం. ఇప్పుడు ఈ ప్రాణము ఇక్కడ ఉన్న ఈ ప్రాణము, వాడు కాల్చబడి అక్కడ ప్రాణం పోగొట్టుకున్నాడు అన్నాము, లేకపోతే గాయపడ్డాడన్నాము, వాడు గాయపడిన వాడి ప్రాణము ఇవన్నీ వేరే మీరు అనుకుంటున్నారా? అనుకుంటే అది తెలియదాన్ని అనుకుంటుంటారా? కాదండి, జడ్జి గారు జైల్లో పెట్టండి, జడ్జి గారు జైల్లో పెట్టడం వరకు వ్యవహారం, అది ఇలాంటి పాయింట్, ఇట్ ఈస్ బిసైడ్స్ ది పాయింట్. ప్రారంభంగా ఏదో అవుతుంది. ద పాయింట్ ఈజ్ ది వన్ హూ హోల్డ్ ది ట్రిగర్ అండ్ ది వన్ హూ వాస్ హిట్ బై ది బుల్లెట్ బోత్ ఇమాజిన్. వాస్తవంలో వీడు హనం చేసిన వాడు కాదు, వాడు హనం చేయబడ్డవాడు కాదు. అంటే మీరు ఒక లెవెల్లో ఈ భేదం ఉంటుంది, ఆ లెవెల్ని మీరు దాటగలిగితే సరే ఎంటైర్లీ డిఫరెంట్ ప్యారాడైమ్ షిఫ్ట్ అంటారు. ప్యారాడైమ్ షిఫ్ట్ మోడీ గారు అంటున్నారు, ప్యారాడైమ్ షిఫ్ట్ అంటున్నారు. ఇక్కడ కూడా ఒక ప్యారాడైమ్ షిఫ్ట్ రావాలి. ప్యారాడైమ్ షిఫ్ట్ వస్తే నాయం హంతి నహంతి. అలెగ్జాండర్ విశ్వంలో సగాన్ని జీవించినాడు ఆయన వాహ్యాన్ని పడుకోవడం. ఆయన దారిదండంగా ఓ సన్యాసి వచ్చాడు, నమస్కారం చేయలేదు. అలెగ్జాండర్ నమస్కారం, ఆయన నమస్కారం చేయాలని తెలియదు, అది చేయడానికి ఆయన అభ్యంతరం లేదు, చేయాలని తెలియదు ఆయనకి. ఆయన నమస్కారం ఆయన దాకా ఆయన చెప్తున్నారు. చక్రవర్తి నమస్కారం చేయవాలని కత్తి తీశాడు, కత్తి తీస్తే ఆయన భయపడ లేదు, ప్రసన్నంగానే ఉండిపోయాడు. అలెగ్జాండర్కి మతిపోయాడు, మినిస్టర్ జరిగాడు, మినిస్టర్ ఇండియన్ మినిస్టర్, ఇండియా బాగా తెలుసుకున్నాడు. అలెగ్జాండర్కి ఏదో ఒక అమ్మాయి ఇండియన్ అమ్మాయి ఇండియా చెప్తున్నాడు కదా, ఏదో సెల్జూకస్ అది నా పదం గుర్తు లేదు, హిస్టరీ. ఎనీవే ఆ మినిస్టర్ చెప్పాడు, ఆయన ఆత్మజ్ఞానాన్ని మీరు నరికేసినా కూడా ఆయన ఏం పట్టించుకోడు అని అన్నారు. ఏం ప్రాణం మీద తీపి లేదా అంటే లేదండి, ఎందుకని ఆయన దేహాభిమానం ఉండదు, దేహం కాదు కాదు అని చెప్పాడు. అలెగ్జాండర్ గొప్పం దగ్గర దిగి గొప్పం దిగి ఆయన ఆ సన్యాసి అలెగ్జాండర్ పక్క పక్కన ఉన్నారు, ఎదురుగా ఉన్నారు. ఆ ఇద్దరి మధ్యన ఎంత తేడా ఉంటే అలెగ్జాండర్కి విశ్వంలో ఉండే సగం సంపద ఆయన చేతిలో ఉంది, కానీ సంతోషం లేదు, పూర్ణత్వం లేదు. ఆయన గోచీపాత రాయడం ఆ స్వామి ఆ సన్యాసి, కానీ పూర్ణమైన పూర్ణత్వం కలగాలి. అలెగ్జాండర్ నేను వేరు సంహరించాను, వాళ్ళని జయించాను అనే అహంకారంలో ఉన్నాను, నాయం హంజన అహన్యత అనే తెలుసుకుని అనుభవాన్ని తెచ్చుకున్న మహాత్ముడు. ఈ అలెగ్జాండర్ అంతటి వేదవాడు లేడు, ఆ మహాత్ముడు అంతటి రిచ్ పర్సన్ లేడు అని ఒక కవి రాశాడు. కాబట్టి ఆత్మస్వరూపమునందు క్రియాకారాది భేదము లేదు. ఆ మాట చెప్పచ్చు కదా డైరెక్ట్గా. ఇప్పుడు చంపివాడు చంపబడ్డవాడు అంత పౌరుషమైన పదాలుగా చెప్పి చెప్పడం సింపుల్గా చెప్పచ్చు కదా. సింపుల్గా నేను దృష్టాంతం చెప్తాను, లేకపోతే కొట్టిన దృష్టాంతం చెప్తాను ముందు, తర్వాత ట్రిగ్గర్ లాగిన దృష్టాంతం చెప్తాను. శ్రీకృష్ణుడు ముందే ట్రిగ్గర్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎందుకు అసలు హక్రియ దాకా అవ్వడానికి డైరెక్ట్గా అలాగే ఉండవచ్చు అని ఒక ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే ఇది యుద్ధరంగం కదా, గీత అంటే భగవంతుడి యుద్ధరంగం కాబట్టి కాంటెక్స్ట్ యుద్ధం అని సమాధానం. అయితే అది కూడా సమాధానం కాదు, ఎందుకంటే భగవత్ నుంచి వచ్చింది అసలు భగవత్తు యుద్ధం యుద్ధరంగం లేదు కదా, అక్కడ రాయం పొందే అన్నది అక్కడ అక్కడి నుంచి వచ్చింది శ్లోకం. అంటే
చూడండి, ఏదో సింపుల్ క్రియని చెప్తే ఆ కర్తృత్వాభావము అంత బాగా మనస్సుకి రాదు. ఆఖరికి గల్లు పెంచిన క్రియకి కూడా ఆత్మస్వరూపము నుండి కర్తృత్వము ఉండదు. అంచేతనే గీతలో కూడా హత్వాపి సమానంలోగా నవలోకము. కాబట్టి ఎంత కఠోరమైనటువంటి క్రియలు ఆచరించిన సందర్భంలో కూడా ఆత్మస్వరూపము కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. నాయం హంతి అంటే కర్తృత్వము లేదు, నహన్యతే అంటే భోక్తృత్వము లేదు. భోక్తృత్వం కర్మ. కాబట్టి ఇది ఇక్కడ ఈ శ్లోకంలో ఆత్మస్వరూపము క్రియాకారక ఫల భేదము లేదు అని చెప్పారు. ఇంకా ప్రకృతే క్రియమాణాలు గుణై కర్మాణి సంవశః అహంకార మోహాత్మా కర్తాహమితి మన్యతే. చూడండి, ప్రకృతి గల అని చెప్పుకో, ఆ ప్రకృతి గుణ వికారం, సత్వజస్తమో యొక్క వికారమే ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉండే గుణ కార్యము అంటే గుణము యొక్క వికారము అనేక క్రియలను ఆచరిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీరు విత్తనం తీసుకుని మట్టిలో వేస్తే నీళ్లు పోస్తే అది అంతరిస్తుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, పళ్ళు కాస్తుంది, ఎంత క్రియలు అవుతున్నాయి. సో ప్రకృతి యొక్క ధర్మం ఆ విత్తనమైన మట్టిలో పెరిగితే నీళ్లు కనుక దానికి జత అయితే చక్కగా మొక్క వచ్చి చెట్టు వచ్చి కాయలు వస్తాయి. మనం ఏమంటాడు, ఈ చెట్టుని నేను పెంచాను, ఆ చెట్టుని నేనే పాకేయను అంటే ఆ చెట్టుని తదే సృష్టించినట్టుగా మాట్లాడతాను. నేనే సృష్టించాను అని అందరం సంస్కృతం తెలియక అందరం అతని అభిప్రాయం ఏంటంటే నేను పాకేయను అంటే నేనే సృష్టించానని అన్నట్టుగా మాట్లాడతాను. కానీ మనిషి చెట్టును సృష్టిస్తాడా? చెట్టును సృష్టించగలరా? తర్వాత చెట్టును నేనే పెంచాను, మీరు ఆలోచించి చెప్పండి, చెట్టు పెరుగుతుందా లేకపోతే మనం పెంచుతామా? చెట్టు పెరుగుతుంది అనంత అర్థం. పెంచడం ఏం చేస్తారు? మీరు రోజు కనిపించడం అలా సాధిస్తూ ఉంటారా? మనం పెంచాం, అది పెరుగుతుంది. ఈ పళ్ళని నావే అంటారు, వీడిగా పళ్ళని అవును నేనే పెంచాను చెట్టు నా చెప్తాను అని మానవుడు ఈ విధంగా తనపై ఆరోపణ చేసుకుంటూ ఉంటాడు. వాస్తవంలో ప్రకృతి గుణము ఏవైతే గుణ కార్యము అంటే పంచభూతములు, వాటి వల్లనే ఈ సమస్త క్రియలు కూడా గదిలుతూ ఉంటాయి. ప్రకృతి మూలంగా చెట్లు పెరుగుతాయి, పాత్రలు పంపుతాయి, ఇది ప్రకృతిలో అనే ఒక ఉంటాయి. కానీ మానవుడు అజ్ఞానంలో ఉంటాడు, వ్యామోహంతో ఉండే బుద్ధి కలిగి ఉంటాడు, విమోహాత్మ. అందుకోసం నేనే చేస్తున్నాను అహంకరుని, ఇది అహంకార నేనే చేస్తున్నాను. కానీ మీరు చెప్పండి, పిల్లవాడు కొడతాడా తల్లిదండ్రులు కడతారా? కొడతాడు, ఇది నేచర్స్ లా, బయలాజికల్ లా. పిల్లవాడు కొడతాడు, తల్లిదండ్రులు కనరు కనరు కనరు, ఇది ఆలోచించాలి. పిల్లవాడు పెరుగుతాడా తల్లిదండ్రులు పెంచుతారా? పెరుగుతాడు, బై నేచర్స్ లాస్ పెరుగుతాడు, తల్లిదండ్రులు పెంచరు. కానీ తల్లిదండ్రులు ఏమంటారు, నేను కన్నాను అనుకునే సంసారంలో బంధువులు పొరవాడు సాగుతూ హసీతో ఫసి అనే ద్వారా సాగుతుంది. ఆ రకంగా నేను కన్నాను అనుకున్నాడంటే అయిపోయిందంటే హి మేడ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్, కాగ్నిటివ్ మిస్టేక్, ప్రజ్ఞాపరాధం. ఆ మిస్టేక్ ఎట్లాగా పోతుందంటే వీరు శ్మశానానికి పోయినాక ఆ మిస్టేక్ పోతుంది. ఈ హ్యాస్ టు క్యారీ ది మిస్టేక్ టు ది గ్రేవ్. ఎందుకంటే ఆసక్తి వల్ల కలిగే దుఃఖము అంతవరకు సాగుతూ సాగుతూ ఉంటుంది. మనము తనము మన ద్వారా పిల్లలు ఈ లోకంలో వస్తాం, మనం పెంచము, అవి పెరుగుతూ ఉంటారు, మన కళ్ళ ముందు పెరుగుతూ ఉంటాం. మనమేమి పెంచాం, ప్రకృతి ఆహారాన్ని సమకూరుస్తుంది, అవి పెరుగుతాం. మనం అయితే నేను
నిమిత్తంగా ఉంటాం. శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, నిమిత్తం భవ సవ్యస అక్షుడు. వీడు అహంకారం చేత నేను కర్తను అనుకుంటూ ఉంటాను. అహంకారం చేత అనుకుంటాడు, వాస్తవంలో ఆత్మస్వరూపం నుండి కర్తృత్వం లేదు. కర్తృత్వం లేదంటే క్రియాకారక ఫల స్వభావం ఆత్మ నుండి లేదు అని అంటున్నాను. ఆ శ్లోకం చాలా విని చాలా వెరీ పవర్ఫుల్ లెసెస్. మామూలుగా లోకంలో ఒక రకమైన భావజాలం ప్రచారంలో ఉంది. ఆ ప్రచారంలో ఉన్న భావజాలాన్ని ఈ శ్లోకాలు సమర్థించడం, సమర్థించడానికి ఒక షేప్ చేసి రాస్తాం. ఇప్పుడు ఆత్మస్వరూపము గలదు, పరమాత్మ గలదు, పరమాత్మ గలదు. ఆయన పరమాత్మ వీడి పాపాన్ని ఆయన తీసేశాడు, వాడి పుణ్యాన్ని వాడికి పుణ్యాన్ని ఇచ్చేశాడు, లేకపోతే వాడి పుణ్యాన్ని లాగేశాడు, వీడి పాపాన్ని ఇచ్చేశాడు అని ఇలా కథలు చెప్తారు. చెప్తారని కథ ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు. వాస్తవంలో పరమాత్మ ఎవరి పాపాలను తీసుకోడు, నచేయో సుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు పరమాత్మను తిట్టారనుకోండి, ఆ తిట్టి పరమాత్మ తీసుకుంటాడా? తీసుకోండి. సూర్యుని వైపు తిరిగి హోత్కారం చేశాడు, ఉమ్మి వేసినాడు. ఇప్పుడు ఎవరు సూర్యుడికి ఆ ఉమ్మి ఆ దోషం సూర్యుడు తగ్గుతుందా? సూర్యుడి వైపు ఇలా పుష్పాలు వేశాడు, మన పుష్పాలు ఏం తగ్గుతాయి? అది తగ్గడం. ఇప్పుడు చెప్పిన మాటలు పదంతోనే చెప్పాలి. మొదటిది చెప్పు ఊరుకోకూడదు, మొదటిది చెప్పు ఊరుకుంటే కొనరు. నాదత్తే కశ్యచిత్ పాపం నచేయో సుకృతం ఉంటుంది. ఆ సుకృతం అనేది శంకరులు ఏమైనా సరే చూడండి తెలుస్తుంది. కాబట్టి ఆ పుణ్యపాపములను స్వీకరించుట అంటే పుణ్యపాపముల యొక్క ఫలము శుభోత్కారం ఆత్మ అనుభవించదు, పుణ్యపాపముల యొక్క కర్తృత్వం ఆత్మ నుండి అని శ్లోకము చెప్తూ ఉన్నాడు. ఇత్యాది ప్రకరణేషు దర్శిత అనేక సందర్భాల్లో ఆత్మస్వరూపం ముందు కర్తృత్వం లేదు. ఎప్పుడైతే ఈ ప్రకరణం యొక్క అభిప్రాయం ఏంటంటే క్షత్రజ్ఞ తత్వము ఉంది, వికారం లేదు. వికారం అంటే తత్వత్వం, భౌతత్వం, భేదము ఇవన్నీ వికారం. ఈ వికారం ఏమీ లేవు, దోషము ఏమీ లేదు. అంటే ఏమవుతుంది అప్పుడు? క్షేత్రజ్ఞ ఈశ్వర మధ్యన భేదము ఉండుటకు హేతులు లేదు. భేదహేతు లేదు కాబట్టి అభేదము సిద్ధిస్తుంది. అభేదం కొత్తగా సిద్ధించదు, సిద్ధించిన సంగతి తెలుస్తుంది. ఎందుకంటే భేదహేతు లేదు, భేదహేతు మీరు చూపించదు. ఇక్కడ ఈ బల్బులో ఉండే ఎలక్ట్రిసిటీ, ఆ ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీ భిన్నములు, ఈ కారణం చేత భిన్నములు అని మీరు హేతులు చూపించారు. హేతులు చూపించినప్పుడు ఈ వెళ్ళుతో అది తిరుగుతో ఏం చూపిస్తారు? చూడయ, వెలుగుతున్నది ఎలక్ట్రిసిటీ కాదు, తిరుగుతున్నది ఎలక్ట్రిసిటీ కాదు. కాబట్టి నువ్వు చూపించిన హేతులు హేతులే కాదు, హేతు హేతులే కాదు. నువ్వు హేతులు చూపించు, వెళ్ళడానికి హేతు వెలగడం తిరగడం హేతు కాదు. కాబట్టి తెలుసుకోండి అది హేతు కాదు, నువ్వు హేతు చూపించు. మరి అయితే హేతు ఏమీ లేదు, ఇంకా హేతు లేదు. హేతు లేకపోతే మరి ఎవరు సిద్ధిస్తుంది? ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిసిటీ, బల్బుల ఎలక్ట్రిసిటీ ఒక్కటే సిద్ధిస్తుంది. కాబట్టి ఆత్మస్వరూపము ఉండు, ఎట్టి వికారము లేకుండా ఆ ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అని మీరు తెలుసుకోవాలి. క్షేత్రజ్ఞం చాపు మా బుద్ధి సర్వక్షేత్రేషు కాక ఏదే సర్వభాషంటే ముందు ఇతర క్షేత్రంలో ఉండే చైతన్యం ఈశ్వరుడు అని తెలుసుకోవాలా, లేక ముందు కళా ప్రమేయంలో ఈశ్వరుడు ఉన్నారని తెలుసుకోవాలా? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఎందుకంటే రెండు చెప్పారు కదా. శునికేందు శుభార్యకి కవిత సహదర్శన కూడా సకల ప్రాణులందు ఒకే ఆత్మ చైతన్యము గలదు దర్శించారు అని తెలుసుకోవాలి. నా ఎందుకు ఆత్మ పరమాత్మ గలడు క్షేత్రజ్ఞ తత్వము అని కూడా తెలుసుకోవాలి. ఏది విచిస్తే స్థాపించాలి అంటే
తన ఎందు పరమాత్మ బలము అనేది స్టార్ట్ అది స్టార్ట్ ఎందుకంటే శ్రవణ మహర్షి కూడా చెప్తారు తన హృదయంలో విష్ణువు గలడు అని ఎవరైతే తెలుసుకుంటాడో దర్శిస్తాడో వాడికి అందరి హృదయాల్లో ఈశ్వరుడు దర్శనం ఇస్తాడు. వీడు తన హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించకపోతే వీడికి ఈశ్వర దర్శనం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బస్సుకి తిరుమల వెళ్ళాలి, లేకపోతే దగ్గరికి కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్ళడం తప్పదు, ఆ కాంటెక్స్ట్ కాశీ వెళ్ళాలి. కాశీ భారతీయ సాంస్కృతిక కేంద్రం. ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళు కాశీ నుంచే వచ్చాయి కాబట్టి కాశీ వెళ్ళడం గురించి నేనే అనుకున్నా. మీరు మీ హృదయంలో దేవుణ్ణి దర్శించలేకపోతే కాశీ వెళ్తే మీకు దేవుడు దర్శనం అవుతారా? అది గరీబ్ వాడి అంశం. కాశీ వెళ్ళాలి. కాశీ భారతదేశానికి మాత్రమే ప్రపంచానికి కూడా క్యాపిటల్, స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ కాశీ. కాశీ స్మాల్ థింగ్ కాబట్టి కాశీ అనుకుంటుంది. కాశీ ఒక్కొక్క కాశీ ఆలోచించు. కాశీ అంటే కాశ్యాభి కాశీతే కాశీ సా కాశీ కాశీకాయ అంటే ఏదో కాశీ కాశీ తెలుసుకోవడం శరణాలు ఇత్యాది ప్రకరణేషు దర్శిత శ్రీకృష్ణ భగవానుడు చాలా ఓపిక్గా విస్తారంగా ఈ నిరూపణంతా చేసి ఉన్నాడు. తథా చూడండి, మేము భగవాను చెప్పిన వచనాన్ని ఉపనిషత్తులు బోధించిన మార్గాన్ని వివరించడమే మా పని తప్ప మేము దాన్ని మార్పులు చేస్తూ మేము చేయలేదు. మార్పులు చేస్తూ చేయకూడదు, కొంచెం మసాలా యాడ్ చేయటం, డిస్కౌంట్ కొనడం. ఇప్పుడు ఒక ఆయన మాట చెప్పాడు, దీనికి డిస్కౌంట్ ఎంత అని అడిగారు. 90% డిస్కౌంట్ లేదు మనకి అలా ఉండకూడదు. శాస్త్రాలు అలా పాలు చేసుకోకపోవచ్చు. కాబట్టి భగవద్గీతకి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా నిరూపించినారో దానికి అనుకూలంగానే మేము ఆయా శ్లోకముల వద్ద వ్యాఖ్యానం చేసి ఉన్నాము. మేము చూసి ఆ పత్రాన్ని తెలుసుకోవాలి. ఉత్తరేషు చ ప్రకరణేషు రాబోయే శ్లోక సందర్భాలలో కూడా ఆయా శ్లోక సందర్భాలలో మళ్ళీ ఆత్మస్వరూపము శుద్ధ చైతన్యము ఆత్మకు పరమాత్మకు అభేదము అని నేను మీకు నిరూపిస్తాను. రాళ్ళు కలిపిన బియ్యం కూడా బియ్యమే కాదని రాళ్ళు తీసేయటం అవసరం తీసేయండి. సపోజ్ వాళ్ళు బియ్యంలో పూర్తిగా కలిసిపోయాయనుకో, మీరు తీగలరు? తీగలరు. మీరు మేము తీసేసుకుని మేము అనుకుంటున్నాం అంటే అది కలవలేదు. కానీ కలవకపోతే మరి ఏమిపోవడం అనే పని ఏంటంటే కలిసినట్టు అనిపిస్తుంది. అలా ఇంకా వృత్తాంతం అంటే నిజంగా కలిసిపోతే వాళ్ళు బియ్యం కలిసిపోతే మీరు తీగలుగుతారా? అలాగే రాళ్ళు కలిసిన బియ్యంలాగా నడుస్తుంది జీవితం. దీంట్లో ఆ క్షేత్రజ్ఞ తత్వంలో ఉంచి ఆ క్షేత్రాన్ని కొంచెం పక్కన పెట్టడం అభ్యాసం చేయాలి. క్షేత్రాన్ని పక్కన పెట్టేస్తే ఏమైనా రాళ్ళలో బియ్యం ఎలా ఉంటాయి? మీరు రాళ్ళ నుంచి బియ్యాన్ని లేదు, మళ్ళీ బియ్యంలో నుంచి రాళ్ళని ఎలా అక్కర్లేదు, రెండు సార్లు ఎలక్కర్లేదండి. రాళ్ళ తీసేస్తే శిష్యతే శేష సమస్య భాగవతంలో చెప్పారు. భగవంతుడికి శేషుడు శేషుడు అని పేరు. శేషుడు అంటే అర్థం ఏంటో తెలుసుకున్నాండి, మిగిలేవాడు. శిష్యతే శేష సౌజ్ఞ. ఏమిటి శిష్యతే? వాళ్ళని ఏరిస్తే ఏం మిగులుతాయి? ఈ బియ్యం మిగులుతాయి. అలాగే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుని పోయి ఆరోపించడం మానేసేస్తే వాటి శిష్యతే శేష సౌజ్ఞ మాత్రమే మిగులుతాడు. అదే ఆయన చెప్పాడు, క్షేత్రజ్ఞుల చాపి మానవుద్ధి సర్వక్షేత్రేషు హంత తరిహి. మళ్ళీ చిన్న పూర్వపక్షం సిద్ధం అది మళ్ళీ క్లాస్లో రేపు ఫినిష్ చేసే తన శ్లోకం అయితే ఓం పూర్ణ 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 పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో పరిమిగా మహేశ్వరం పుష్టివర్ధనం.
ఏవ బంధనాన్ముక్తోముక్షియమా.